అంతేగాని ప్రజలు న్యాయస్థానాలను కూడా సంకించవలసిన దుస్థితికి తీసుకొచ్చారు వీళ్ళు ఇటువంటి యాక్షన్ వల్ల. ఆలోచన నీకు ముందే తెలిసిపోయింది, తెలిసిపోయినా తెలియనట్టు ఉండొచ్చుగా, ఎందుకంత ఓవరాక్షన్? అంటే ఒకవేళ ఈ రిమాండ్ ఇస్తే అక్కడికి తీసుకెళ్ళడం కోసం ఎంత ముందు చూపా, అబ్బా అంత ఐడియా ఉందా? మళ్ళీ దానికి ఒక్కొక్కడు దిగిపోతాడు. ఇవాళ సత్తరేం మాట్లాడాడు, మేము తలుచుకుంటే మీరు బతుకుతారా అన్నాడు, అన్నారా లేదా? ఎవరాడు, హూఇజీ? ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రికి మరి ఆయనకి అనుభవం లేదు కాబట్టి అనుభవం కోసం పెట్టుకున్న ఒక జీతగాడు, ఒక ప్రభుత్వ జీతగాడు. ఈజ్ ఓన్లీ అన్ ఆఫ్టర్ ఆల్ ఒక జీతగాడు, ప్రభుత్వ జీతగాడు. ఆ జీతగాడు ఈ రకంగా ప్రజలను ఉద్దేశించి మా సొమ్ముతో నువ్వు ఉద్యోగం చేసుకుంటూ మా సొమ్ముతో బ్రతుకుతూ మేము తలుచుకుంటే మీరు బ్రతకగలరా అంటావా? అంటే అంత శరీరంలా కనపడుతున్నావా? అంటే ఒక అరెస్ట్ అయిపోయిన వెంటనే ఇక మీకు అంత అధికారం చేతిలోకి వచ్చేసిందన్న మదంతో ఉన్నారా? హౌజ్ అరెస్ట్ కూడా పెట్టచ్చు అనేది 2021లో ఎన్ఐఏ వర్సెస్ గౌతమ్ నవలాగా ఒక కేసులో కూడా సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. అవును, దాన్ని ఇప్పుడు అప్లోడ్ దాన్ని సేమ్ ఫాలో కావచ్చు కదా ఇప్పుడు ఇచ్చిన కోర్టు. అదే సిద్ధార్థ లోత్రా గారు చెప్పడం జరిగింది. అయినా సరే అసలు ఇటువంటిది ఎప్పుడు జరగలేదని చెప్పి ఓ దిక్మాన్ లాయర్ చెప్తాడు. మరి ఈ బలిమాన్ చెప్పింది, మరి అఫ్ కోర్స్ న్యాయమూర్తి గారు అది వారిష్టం, అది పై కోర్టులకు వెళ్ళడం తప్పితే మనం చేసేది ఏమి లేదు. సంచేత నాకైతే నమ్మకం లేదు, నిజంగా ఏదైనా మిరకలు జరిగి మరి వీడి సన్నాసి లాయర్ అని చెప్పి ఆ న్యాయమూర్తి గారు ఏమన్నా పసిగట్టగలిగితే వీడికి ఏం తెలవదని మరప్పుడు డెఫినెట్ గా సరైన తీర్పు రావచ్చు. నేను చెప్పేది నా ఒపీనియన్, నిన్న చూసిన తర్వాత ఎందుకంటే ఇట్ వాజ్ ఎ షాక్ టు మీ. కల్లో కూడా నేను నిన్న ఆ రిమాండ్ రిపోర్ట్, ఆ తప్పులు తడకైన రిమాండ్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయటం కానీ ఇటువంటి జరుగుతుందని అనుకోలే. ఎందుకంటే టోటల్ గా రూల్స్ కి వ్యతిరేకం. సో 409 హౌ కెన్ దే మేక్ ఇట్ అప్లికబుల్? సో ఇంత దారుణం జరిగింది కాబట్టి మనం ఇంకా అన్నింటిలో రెడీగా ఉండాలి. పైగా సైమల్టేనియస్ గా ప్రతి ఒక్కడు పీకేసిన మంత్రి, ప్రస్తుత మంత్రి అప్రస్తుతంగా ఏమనుభవుతున్నారు, మళ్ళీ నానా లోకేష్ని అరెస్ట్ చేస్తాం కొద్ది రోజుల్లో అని ఇప్పుడు ఎవడు మాట్లాడాలి? ఒక ఎమ్మెల్యే గారు ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, అంటే ఈ ఇంటెన్షన్ ని వాళ్ళు ముందే బయట పెడుతున్నారు. అచ్చెన్నాయుడు గారి మీద పెడతానంటారు, లోకేష్ గారి మీద పెడతానంటారు. సరే నాకంటే నా కోటింగ్ మీటింగ్లు అయిపోయింది, వీళ్ళందరి మీద పెట్టి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి రేపు అసెంబ్లీలో అసెంబ్లీ డిజాల్వ్ చేసి వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉండే లోపే, వీళ్ళు జైల్లో తిరిగి లోపే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి ఎలక్షన్ గెలిపోవాలనేది బహుశా వీళ్ళ తాపత్రయమేమో. ఏది ఏమైనా అయిపోయింది మా పార్టీకి, మా పాలకులకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇంకా ఎంతో కాలం ఈ అరాచకాల్ని భరించే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎన్నో గుండెలు ఈ టీవీలు చూడలేక, ఈ కోర్టులో టెన్షన్, ఈ సస్పెన్స్, హిచ్కాక్ సినిమా సస్పెన్స్ లాగా ఉందని ఆ ఏసీబీ కోర్టు. అసలు ఇంకోటి మన తెలంగాణలో ఈ సాధువుల కేసులో ఏసీబీ కోర్టు కెనాట్ టేకప్ ది ఇన్వెస్టిగేషన్ డన్ బై నాన్ ఏసీబీ ఆఫీసర్స్ అని తెలంగాణ హైకోర్టులో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా మరి ఏసీబీ కంప్లీట్ సిఐడి వాళ్ళు, ఇది సిఐడి కూడా చేశాడు, అసలు ఏసీబీకి సంబంధం లేదు. మరి సిఐడి కూడా ఎలా చేశాడు? సో పైగా అక్కడనే మాట్లాడి మాట్లాడుతున్నా, అసంబద్ధమైన మాట్లాడే మాట్లాడుతున్నా. అసలు పోలీసుడికి అసలు స్క్రీన్ మీదకి వచ్చేసి ఇలాంటి వివరాల్లో ఇవ్వటం, నోటుకు వచ్చిన ఫిగర్లు చెప్పడం, ఒక వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఇంకోటి ఆ పివి రమేష్ గారి పేరు వాడారు. పివి రమేష్ గారు ఇవాళ క్లారిఫికేషన్ ఇచ్చాడు చాలా స్పష్టంగా. ఏదైనా యాక్షన్ తీసుకుంటే ముందు ఆ కార్యదర్శి మీద, అప్పుడు ఉన్న వాళ్ళ మీద తీసుకోవాలంటే కళ్ళం అజయ్ రెడ్డి గారి మీద, రామచంద్ర రెడ్డి గారి మీద తీసుకోవాలి అని ఈయన చాలా స్పష్టంగా చెప్పారు. ముందేమో
ఆయన ఆయన చెప్పిన దాని మీద బేస్ చేసుకున్నానని మాట్లాడారు. సిబిసిఐడి కూడా ఇప్పుడు ఇందాక ఒక వివరణ ఇచ్చాడు. ఏంటి, మేము పూర్తిగా ఆయన మీద ఆయన స్టేట్మెంట్ మీద ఆధారపడలేదు, అయినా ఇలా కేసు విచారణ జరుగుతూ ఉంటే ఆయన అలా మాట్లాడటం సరికాదు అంట. ఏమయ్యా ఎంత మాట్లాడకూడదు, ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. ఆయన ఎక్కడో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, నువ్వు నోటుకు వచ్చినట్టు ఒక విశిష్టత కలిగిన అధికారిని నువ్వు నోటుకు వచ్చినట్టు ఇలా బజార్కి ఈరిస్తే వాళ్ళు ఊరుకోవాలా, ప్రజలతో వాళ్ళ చెవాట్లు తినాలా, యూట్యూబ్ రోటర్స్ అని ఏంటండి ఇది? ఆయన మాట్లాడకూడదా, ఆయనకి తెలిసిన నిజం చెప్పకూడదా? ఆయనకి చెప్పని నిజాన్ని చెప్పారని చెప్పి నువ్వు పబ్లిసిటీ చేసి మరి ఆయన ఆయనకు తెలిసిన నిజాన్ని ఆయన చెప్తే తప్ప. సో ఎక్కడ చూసినా, ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూసినా, ఆ డిఐజీ సారీ ఐజీ సంజయ్ చింద్ చూసినా, మళ్ళీ సిఐడి అంటాడు, మళ్ళీ సిట్ అంటాడు, సిట్లోనేమో మళ్ళీ రెడ్డి అక్కడ అతను అసలు మొత్తం జిహాద్ బ్యాచ్ లాగా ఉన్నాడు రఘురామ రెడ్డి నా పేరే. సో మరి ఆ జిహాద్ రెడ్డి మరి ఇలాంటి కలిసి మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి హెరాస్ చేసి కనీసం 12-13 మంది దాకా చనిపోయారు. ఇవన్నీ జెన్యున్ చావులు, మనకులాగా ఇది వరకట్లాగా దొంగ లెక్కలు కాదు. తండ్రి గారు చనిపోయినప్పుడు ఇదిలాగా దొంగ లెక్కలు కాదు, నిజం లెక్కలు. చిన్న వయసు వాళ్ళు కూడా చనిపోయారు. బట్ సంయమనం పాటించండి, అవసరమైతే టీవీలు చుట్టూ మానేయండి. ఎందుకంటే ఎంతమంది చనిపోతే ఎక్కువ ఆనందించే చావులు చూసి ఎక్కువ ఆనందించే సాడిస్టిక్ మెంటాలిటీ కొద్దిమందికి ఉంటుంది. పలానా ఊళ్ళకని నేను చెప్పట్లా, సద్దలకు ఉందా మెంటాలిటీ, సాయిరెడ్డికి ఉందా అని నేనేం చెప్పట్లా. బట్ కొందరికి ఉంటుంది కాబట్టి బ్రతికి సాధిద్దాం. చర్చి సాధించింది ఏమి, సాధించగలిగేది ఏమీ లేదు. బ్రతికి సాధిద్దాం, సమయమనం పాటిద్దాం. తప్పకుండా అట్ ది ఎర్లియస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి డెఫినెట్గా సుప్రీంకోర్టులో అనుమానం ఉన్న బెంచ్లు, హైకోర్టులో ఉన్నా సుప్రీంకోర్టులో ఉన్నా మొహాటం లేకుండా చెప్పుకుందాం, మాకు మీ మీద నమ్మకం లేదు, న్యాయం జరుగుతుంది. బ్రహ్మాండమైన న్యాయవాది చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది అంతిమంగా ఉండదు. సరే ఇది వచ్చేటప్పటికి మళ్ళీ పీటీ వారంట్ అని చెప్పి మళ్ళీ ఇంకోటి ఇంకోటి చీప్ ట్రిక్స్ అన్ని చేస్తానే ఉంటారు వీళ్ళు. మనం అన్ని చీప్ ట్రిక్స్కి సన్నద్ధంగా ఉండాలి. లోకేష్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.